నమస్కారం డాక్టర్ గారు బాగున్నారా ఆ రండి కూర్చోండి ఏంటో వీక్లీ వన్స్ వస్తారు ఎంతమంది పోయారో ఎంతమంది పోయేటట్టు ఉన్నారో డిటైల్ గా రాసుకెళ్తారు ఏదో మీ హస్తవేశం లాంటిది మీరు చెయ్యి పట్టుకుంటే చాలు నాడి టక్కున ఆగిపోద్దని తవనంత పెద్ద టాకు ఏదో మీ అభిమానం డాక్టర్ గారు ఆ నాకు బతకాలం లేదు చచ్చిపోతారు వెరీ గుడ్ అలాగా అయితే కూర్చోండి మంచి విషయం రాసిస్తా చెప్పండి ఎప్పుడు పోతారు మీ అడ్రస్ ఏంటి ఎందుకండి ఎందుకేంటండి మీరు పోయిన మూడో రోజున చిన్నదనం 11వ రోజున పెద్దదనం నెల గడిస్తే మాసికం సంవత్సరం గడిస్తే సావత్రికం 4 డేస్ హోల్ ఫ్యామిలీ ఫుల్ మీల్స్ చెప్పండి అడ్రస్ లోపలికి కూర్చో వెళ్ళు నేను వచ్చి అడ్రస్ తీసుకుంటాను వెళ్ళు నెక్స్ట్ డాక్టర్ గారండి రేతి నుంచి శలిజారం చంపేస్తుందండి ఇయ్యాలో రేపు అన్నట్టుకుందని ప్యాను వెరీ గుడ్ ఇది ఒక కేసు నీకోసమే ఒరే ఇగో ఈ రెండు టాబ్లెట్లు వేసుకో ఎప్పుడెప్పుడు వేసుకోమంటారండి అది కూడా డాక్టర్ గారు చెప్పాలంటా రాత్రికి ఒకటి వేసుకుని పడుకో ఒకవేళ పొద్దున్నే లేస్తే రెండోది వీడి అడ్రస్ మీ దగ్గర ఉంది కదా నెక్స్ట్ రావయ్యా రా డాక్టర్ గారు 12 ఏళ్లలో 10 మంది పిల్లలు పుట్టేశారండి ఇక పుట్టకుండా ఉండాలంటే ఏడ్ చేయమంటారండి ఇంకేడ్ సైకు ఏడ్ చేసినా పుడతా నీకు ఏడ్ చేయను వేస్ట్ క్యాండిడేట్ పరమ వేస్ట్ అవునుగా డాక్టర్ గారు నాకు డౌట్ అండి ఏంటి శ్మశానం పక్కనే హాస్పిటల్ కట్టారండి మీరు అక్కడే పొరపడతారు మన హాస్పిటల్ పెట్టాకే శ్మశానం వచ్చింది అంటే గంటకొకడ కాదు ఈ మధ్య స్పీడ్ పెరిగింది హాఫ్ అన్ అవర్ కొకడో అదిగో వీడెవడో పావు గంటకే పోయాడు అయితే వాడి దగ్గర అడ్రస్ కలెక్ట్ చేసుకుంటాం పుట్టినప్పుడునే ఆ తర్వాత ఆపరేషన్ చేసుకున్నాడు ఈ ఫేస్ ఎక్కడో చూసినట్టుంది బాధపడికి ఊరుకో ఏమైంది మార్నింగ్ షోలో ఎవరో పర్స్ కొట్టేశారట అయ్యో జాగ్రత్తగా పెట్టుకోవాలి కదా జాగ్రత్తగా లోపలే పెట్టుకున్నాను ఇంటర్వెల్ లో ఎవడో వచ్చి పక్క సీట్ లో కూర్చున్నాడు అయితే చెయ్యి పెట్టడం కూడా చూడలేదా చూశాను కానీ చెయ్యి పర్స్ కోసం పెట్టాడో నాకేం తెలుసు ఏ క్రాంతి హాయ్ ఏంటి కాలేజ్ కి 2 రోజుల నుంచి డుమ్మా జావా కోబాల్ కోర్స్ మొత్తం కంప్లీట్ అయిపోయింది తెలుసా ఓన్లీ నీ నోట్స్ మొత్తం జిరాక్స్ కొట్టేస్తాను అంతేగా అదా నీ ధైర్యం అసలు ఎక్కడికి వెళ్ళావు నువ్వు అడిగావుగా దీనికోసం సిటీలో ఉన్న లైబ్రరీలన్నీ తిరిగా చివరకు సిటీ లైబ్రరీలో పట్టుకున్నా థ్యాంక్ యూ సో మచ్ రాశిలక నువ్వే కావాలి నా రాశిలక నువ్వే కావాలి ఎలాగైనా లైన్ లో పెడతాను నిన్ను ఎలాగైనా లైన్ లో పెడతాను అనగనగా ఓ క్రాంతి ఉంది క్రాంతి ఒరే నా పిచ్చి పిప్పల బస్తా చూడరా నా రాచలకం చూడరా క్రాంతి ఆడపిల్ల కాదురా అగ్గిపుల్ల వెరీ షార్ప్ మార్నింగ్ షో మ్యాక్టింగ్ ఫస్ట్ షో సెకండ్ షో ఆల్ షో సేమ్ డ్రీమ్స్ మేమిద్దరం కాలిఫోర్నియా కాలేజీలో చదువుతున్నట్టు నేను కూడానా నీ కాకినాడ కాలేజ్ ఎక్కువ డిస్టర్బ్ చేయకు వెక్స్ అవ్వకుండా టెక్సాస్ లో లాస్ లేకుండా లాస్ ఏంజల్స్ లో చికాకు లేకుండా చికాగోలో ఇద్దరం సెటిల్ అయిపోయినట్టు ఒకటే డ్రీమ్స్ రా బావ క్రాంతి క్యాచ్ అమ్మా దానం చేయండమ్మా ఓ రూపాయి ఏంటమ్మా అమ్మా చేంజ్ లేదే ఎక్స్క్యూజ్ మీ చేంజ్ కావాలా ఆ మీరు చాలా చేంజ్ కావాలి ఇలా ఆడపిల్లలు వెంట పడితే పళ్ళు రాలుతాయి నీకే ఏయ్ ఏం చేస్తున్నావు ఎంబీఏ కరెస్పాండెన్స్ ఏంటి ఏం జరిగింది వాడి చెప్ప మీద కడుపు పంపించా వాడు ఎప్పుడు అంతే నడు మీద చెయ్యేస్తాడా అక్కడే ఉండిపోతాడు ఒక్క అంగుళం కూడా ముందుకు రాడు ఏడిపించడానికి ఎవడం దొరకడు ఏడిపోద్దు ఎప్పుడు చూసినా కొంపలు ములిపినట్టు ఒకటే పరుగు ఏంటి స్పీడు నాట్ టైం జీవితం క్షణికం సత్యలోగా ఎంత ఫుడ్ తినాలి ఒక సెకండ్ మిస్ అయితే ఒక పెళ్లి మిస్ అవుతాను ఒక సెకండ్ మిస్ అయితే ఒక గృహ ప్రవేశం మిస్ అవుతాను వదిలిపెట్టి లంచ్ టైం అయింది గొబ్బిళ్ళ వారింట్లో గొట్టం కాగాతో ఫుల్ మీల్స్ మిస్ అవుతాను ఆగండి గురుగారు అసలే ఆషాఢ మాసం పెళ్ళిళ్ళు ఉండవు ఎలా మెయింటైన్ అవుతున్నారు పెళ్ళిళ్ళు రాకపోతే సంస్థ ఆడరా
పెళ్ళిళ్ళు లేకపోతే తద్దినాలు ఉండవా? నీకు చెప్పి సంస్థాడతారా? నీకు చెప్పి మరణిస్తారా? పెళ్ళిళ్ళకి ముహూర్తాలు కానీ వీటికి ముహూర్తాలు ఏంట్రా? తప్పుకో తప్పుకో వదలరా. అసలు ఎందుకు గొడవంట? మీ మామగారి దగ్గర నుంచి వార్తి గారు కొట్టారు కదా మీ లైఫ్ ఏమిషన్, అది కొట్టేయండి. అప్పుడు పరిగెత్తకలేదు, హ్యాపీగా కార్లోనే భోజనాలు అన్ని కవర్ చేసి కరెక్టరా? కానీ ఎన్ని రకాలుగా అడుక్కున్నా మా మామగారు నాకు లొంగట్లేదే. వెరీ గుడ్ వెరీ గుడ్. అందుకే మామల నుంచి ఎలా అడుక్కు తినాలో నేర్పడానికి కొత్తగా మన ఊళ్ళు కాలేజ్ పెట్టారు. దాని పేరు బెస్ట్ కాలేజ్ ఆఫ్ ముస్ట్ ఎడ్యుకేషన్. ఇదిగోనండి ఫీజు. మరి పాఠాలు ఎప్పుడు చెప్తారండి? సార్ చెప్తారండి. ఐ సీ. గుడ్ మార్నింగ్ సార్. అడ్మిషన్ సార్ ఇన్ అవర్ కాలేజ్? నో 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 సీట్స్. వీడా అప్లై ఫర్ నెక్స్ట్ ఇయర్. వీడు బస్ స్టాండ్ లో ముస్టాడు కదా, ఆడికి చేస్తావు ఏంటి? చేద్దాం. ఆయన ఈ కాలేజ్ కి ప్రిన్సిపల్ అండ్ చైర్మన్. వీడా? వీడా కాదు, వీరా అనాలి. గెటప్. గురువు దైవంతో సమానం, చెంపలు వేసుకోలేకపోతే కళ్ళు పోతాయి. నా చెంపలు కాదు నీ చెంపలు, రా పాఠాలు నేర్చుకుందు గారి. వీడు నాకు పాఠాలు చెప్తాడా? షడప్. మామని అల్లుళ్ళు ఎఫెక్టివ్ గా ఎలా అడుక్కోవాలో మా ముస్టోళ్ళ కంటే బాగా నేర్పేవాడు ఈ భూ ప్రపంచం మీద ఇంకా పుట్టలేదయ్యా. అరే ఎవడ్రకడా సార్, వీని మేకప్ రూమ్ కు తీసుకెళ్లి గెటప్ చేంజ్ చేసి తీసుకురా. ఏనా అన్నానికి ఏం తక్కువైందని? తక్కువైందని కాదమ్మా, ఎక్కువ అయిందని. రే అరటి పండ్లు తెచ్చి వేళ్లకు పూసి బాగా కుంకుమ అద్దాలి, ముఖానికి మొత్తం బూడిద కొట్టి కాటుకు బాగా పుయ్యాలి, అప్పుడు మొత్తం కుష్ఠోళ్ళ తయారవుతాడు. అలాగే సార్. షర్టిప్పు. నేను బాగానే ఉంది కదా. వాళ్ళని బాగానే వద్ద కదా, అదే కదా ప్రాబ్లం. షర్టిప్పు. విప్పో. విప్పనా? విప్పవా? విప్పనా? మొన్న ఒకదికే మా మామ ఇది కొని పెట్టాడు నాకు. ఏం పర్వాలేదు లేవా, మీ మామతో చెప్పి బిగ్ షర్ట్ నుంచి పాతి షర్ట్ తెప్పిస్తా. మానవ మానవా? ఆయన మానవ. విప్పు. ఎప్పుడు బాబు సిగ్గు బాబు నాకు సిగ్గ. మీ మామని పండ్ల పొడి దగ్గర నుంచి పక్క దుప్పటి దాకా అడుక్కునేటప్పుడు లేని సిగ్గు ప్యాంట్ ఇప్పడానికి వచ్చిందా బాబు? రే వీని అర్జెంట్ గా తీసుకెళ్లి గెటప్ చేంజ్ చేసి తీసుకురా, ప్రాక్టికల్స్ బయలుదేరాలి. అక్కర్లేదు, నా డబ్బులు నాకు ఇచ్చాను, వెళ్ళిపోతాను. నీ డబ్బు నీకా బాబు? మా కాలేజీలో ఫీజు కట్టాక తిరిగి ఇవ్వం, మనిషిని కూడా ఇంటికి వెళ్ళనియం బాబు. వచ్చినట్టు మా విద్య నేర్చుకోవాల్సిందే. రా నేర్చుకుందు నీకేంటి, మీ అన్నయ్య అమెరికాలో ఉన్నాడు, అదన్ సాఫ్ట్వేర్ కంపెనీలోనే హాయిగా జాబ్ చేసుకోవచ్చు. ఇంకెంత, 1 ఇయర్ ఏగా, డిగ్రీ అవగానే ఫ్లైట్ ఎక్కేస్తావు. ఎక్స్క్యూజ్ మీ, నేను కొంచెం పర్సనల్ గా క్రాంతితో మాట్లాడాలి ప్లీజ్. ఓకే క్రాంతి, బాయ్. బాయ్. ఓకే థాంక్ యూ క్రాంతి. యాక్చువల్ మ్యాటర్ ఏంటంటే ఐ లవ్ యూ. ఏంటి? ఎస్ ఐ లవ్ యూ. మళ్ళీ చెబుతున్నా, ఐ లవ్ యూ. వాట్? ఎస్ సారీ, ఐ హేట్ యూ. థాంక్ యూ. నువ్వు అలానే ఫిక్స్ అవ్వు, ఎందుకంటే అందరూ ప్రేమను ప్రేమించేదాన్ని ప్రేమ అంటారు, నేను మాత్రం ద్వేషాన్ని ప్రేమించేదాన్ని ప్రేమ అంటారు. మనం ఇలా ఫిక్స్ అయ్యాం, నువ్వు ద్వేషిస్తూనే ఉండు, నేను ప్రేమిస్తూనే ఉంటా. జస్ట్ యు హేట్ మీ, ఏమవుద్ది? సింప్లీ ఐ లవ్ యూ. ఏది? ఐ బాబే. ఓకే పోనీ, మల్టీ చేద్దాం, పని ఉంది మనకి. ఏ పిల్ల, మాపడికి వస్తావా? ఏ పగలు ఖాళీ లేదా? తీరిందా? దువెన్ లోపల పెట్టు. షేక్స్పియర్ పోయిట్రీ ఇస్తావా పాప? షేక్స్పియర్ నవల్ ఉంది బాబు, ఎక్స్పీరియన్స్ ఉందిలే. పాపకి తెలియదులేరా? బంగారలక్ష్మి గారా, telka.com కూడా ఏమైంది సార్? వార్నింగ్. అక్కడ అడుగు, అక్కడ చెప్తాడు. జ్యోతిష సామ్రాట్ నేను. నా జ్యోతిష్యం ఎప్పుడు తప్పు కాదమ్మా, నువ్వు కోరుకున్నట్టు నీ ఫేవరెట్ హీరో హృతిక్ రోషన్ నీ లైన్ లోకి వచ్చేస్తాడు. నాకు ఐశ్వర్య ఓకే అవుతుందా? అవుతుంది అవుతుంది. కల్పనారాయ ఓకే అవుతుంది. నీకు పవన్ కళ్యాణ్ లైన్ లోకి వచ్చేస్తాడు. అవుతాడమ్మా అవుతాడు, ఆ అమ్మాయి తర్వాత నీకే ఓకే అవుతాడు. అటు చూడు వాడి కోతలు. కోతలేంటి? చేతిరేఖలు చూసి జ్యోషం చెప్తుంటే నోరు ముస్తావా? చేతిరేఖల్ని బట్టి కాదే, మన చేతల్ని బట్టి ఉంటుందే భవిష్యత్తు. చూడు, బిడ్డ కడుపులో ఉన్నప్పుడు చేతులు ముడుచుకుంటుంది, అప్పుడేర్పడే ముడతలేనే ఈ గీతలు. తలరాతలు కావు. 1 మినిట్. రండి అమ్మా రండి, జాతకం చెబుతారు. వస్తున్నా వస్తున్నా, నీ జాతకం తేలుస్తా. పట్టుకో. చెప్పు, ఈ రాయి నీ నెత్తి మీద పడుతుందా లేదా? పవన్ బలేగా కరోడ్పతిలో 4 ఛాన్సెస్, ఇక్కడ 2. ఏ పడుతుంది, బి పడదు, దీంట్లో ఏదో ఒకటి చెప్పు. లిటిగేషన్ పెట్టావే, పడుతుంది అంటే పక్కన పడేస్తాం, నా జ్యోష్యం తప్పని అందరూ కొట్టి చంపేస్తారు, పడదు అంటే పడేస్తాం, నా నెత్తి పగిలి చచ్చి ఉరుక్కుంటాను. ఎలా చెప్పినా పోలైపోతానే. చూసారా, నెక్స్ట్ మినిట్ లో నెత్తి మీద పడబోయే రాయి గురించి చెప్పలేని వాడు మీ భవిష్యత్తు గురించి ఎలా చెప్తాడు? ఆలోచించండి.
ఫెంటాస్టిక్ ఈ రోజు నుంచి మా బ్యాచ్ మొత్తం ని ఫ్యాన్స్ అయిపోయాం రియల్లీ యు ఆర్ ఎ గుడ్ ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్ ఆఫ్ us థాంక్యూ వెల్కమ్ రేయ్ వీడు ఎవడో నీ కాంపిటీషన్ వచ్చేలా ఉన్నారురా ఏడ్చాడు క్రాంతి నాదిరా ఈ స్పైగాడి ఫైనల్ రిపోర్టర్ అని దాని లైన్ లో పెట్టేస్తా అయినా బెదరు క్రాంతి మాత్రం పెట్టపెట్టుకన చేసిందిరా చా చేసుకుంటే దాన్నే చేసుకుంటా ఐ లవ్ క్రాంతి ఐ లవ్ వెరీ మచ్ శంకరం నాన్న మోల్ శంకరం కన్న కళ్ళు చాలగని కళ్ళు తెరువమ్మా నేను ఇంక తట్టుకోలేకపోతున్నారా నా డోలి గుడిసిందని పిల్లాడేసి వెంటనే ఫ్లైట్ ఎక్కేస్తా మరి మేము నేను అలా అమెరికాలో ల్యాండ్ అయిపోగానే మీకు ఇలా ఇండియాకి విసాలు ఇచ్చేస్తారా థ్యాంక్ యూ సార్ ఓకే తప్పకుండా అలాగే సార్ ఉంటాను దెబ్బకు తట్టుకోలేకపోతున్నారా బాబు యువరత్న బాలకృష్ణ రాత్రికి లంచ్ కమని మూడు సార్లు ఫోన్ చేశాడు రా కూర్చో థాంక్ యూ అబ్బా చంపుతారా రే లంచులు రాత్రులు ఉండవు చెవులో పువ్వు పెడుతున్నావా ఏదన్నా ఐడియా ఎవరా ఎంత ట్రై చేసినా క్రాంతి లైన్లోకి రావట్లేదురా మరి అదే నా లవర్ చెప్పిన దాన్ని బట్టి క్రాంతిని లొంగ తీసుకోవడానికి ఒకే ఒక మార్గం ఉంది ఏంటది చెప్తా ఆ పిల్ల బ్రహ్మదేవుడు చెప్పినా గానీ విందట కానీ వాళ్ళ పేరెంట్స్ మాట మాత్రం జోదాడదట ఓహో ఈ బల్బుకు స్విచ్ ఎక్కడుందన్నమాట పెద్దవాళ్ళు వచ్చి మీతో మాట్లాడతారండి నువ్వు నాకు బాగా నచ్చావు బాబు అలాగే థ్యాంక్ యూ అంకిల్ థ్యాంక్స్ అండి తీసుకోండి బాబు వెదర్ పిల్ల ఎదురైంది మిస్ అందరం మిస్ అయింది ఏడుసాం కిరీటం మిస్ అయింది పిల్ల ఎదురు రావడం వల్ల కాదు అది ఎదురొచ్చిందన్న భయంతో నువ్వు వెనక్కి రావడం వల్ల ఆ గ్యాప్ లో సిటీ బస్ మిస్ అయ్యావు నెక్స్ట్ బస్ కి 1 అవర్ వెయిట్ చేసావు సెలక్షన్ కి లేట్ అయ్యా ఛాన్స్ పోగొట్టుకున్నావు యామ్ రైట్ ఈ తప్పులన్నీ నువ్వు చేసి పిల్లి మీదకి తోస్తావే ఇంకో విషయం పిల్లి ఎదురైందని నువ్వు వెనక్కి వచ్చావు నువ్వెదురయ్యావని పిల్లి వెనక్కి రాలేదు డైరెక్ట్ గా కిచెన్ లోకి వెళ్లి కడుపు నిండా పాలు తాగింది దానికి ఉన్న ధైర్యం నీకుండుంటే ఈ ఛాన్స్ మిస్ అయ్యేదానివి కాదు ఆలోచించు ఎవరు మేడం మీ డాడీ లైన్ లో ఉన్నారు థ్యాంక్ యూ హలో హాయ్ డాడీ ఎలా ఉన్నారు ఐఎమ్ ఫైన్ రేపా నేను రావడం కుదరదు డాడీ కంప్యూటర్ క్లాస్ డాన్స్ క్లాస్ కరాటే క్లాస్ ఎన్ని మిస్ అవుతున్నా తెలుసా అంత అర్జెంటా సరే బాయ్ ప్లీజ్ రేఖ నా మాట విను నువ్వు కూడా నన్ను అర్థం చేసుకో ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో ఎన్నిసార్లు చెప్తున్నా వినిపించుకోవేంటి ఆ పంపే డబ్బేదో డీడీయో మనీ ఆర్డర్ చేస్తే సరిపోదా ప్రతి నెల నువ్వే పర్సనల్ గా వచ్చి ఇక్కడ నా ఇమేజ్ ఏమి డామేజ్ చేయనక్కర్లేదు నేను ఇక్కడికి వస్తే నీ ఇమేజ్ డామేజ్ అవుతుందా ఎస్ ఇక్కడంతా నన్ను పెళ్లి కాని అందమైన అమ్మాయి అనుకుంటున్నారు యునో మా అక్క ఐశ్వర్యరాయ్ రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి నా మీద అందుకే నువ్వు కట్టిన తాళిని కూడా కరిగించి బ్యూటిఫుల్ రింగ్ చేయించుకున్నాను చంద్రం ప్లీజ్ నన్ను అర్థం చేసుకో ఇక్కడ నుంచి ముందు వెళ్ళిపో ఏమైనా చూస్తే బాగుండదు ఓకే ఓకే ఇట్స్ ఆల్ రైట్ ఏం చేస్తాను చెప్పు నేను ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యేదాకా నాకు ఈ కర్మ తప్పదు మీ ఆయన చాలా బాగున్నాడే ఆయన అంటే ఈ వేలి తాళి కట్టిన ఆయన అది కాదు క్రాంతి షట్ అప్ ప్రాణంలో ప్రాణంగా నమ్మాను నిన్ను నా దగ్గర విషయాలు దాస్తున్నావు అన్నమాట సారీ క్రాంతి అది ఒక మిడిల్ క్లాస్ ఎంప్లాయే ఆస్తి పాస్తులు లేకపోయినా కట్నం అడగలేదని తలంచి తలంబ్రాలు పోయించారు మా వాళ్ళు అందుకే అతనితో అడ్జస్ట్ అవ్వలేకపోతున్నానే నోర్మి భార్య షేర్ చేసుకోవాల్సింది భర్త ప్రేమని అంతస్తుని కాదు వెళ్ళు వెంటనే వెళ్ళి అతను క్షమించమని అడుగు వెళ్ళవే ఆ